ఆయుర్వేదం అనగానే జనాల్లో ఒక రకమైన భావం ఏముందంటే వేడి చేస్తుందని, లేకపోతే ఈ మొక్కలు తింటే ఏదో ప్రమాదం అవుతుందని ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. మన పూర్వీకులు మన పూర్వకాలం నుంచి కూడా ఆయుర్వేద మొక్కలతోనే బతికారు. ఈ పలానా చెట్టు దీని పనిచేస్తుంది చేస్తుంది అని వాళ్ళు తెలియజేయబట్టే ఆ పరంపరలో మనందరికీ వచ్చింది. మనం ఏది తీసుకున్నా పత్రయుక్తం ఏది ప్రాణానికి హాని లేదు, ఇది మన గ్రంథాల్లో రాసింది. మన పూర్వీకులు అందరూ మనకు చెప్పిన విషయాలే మనం వాళ్ళకి మరుగుపెట్టుకోవడం కొత్తగా ఇవ్వాలి. ఈ చెట్టు ఇది ఈ చెట్టు ఇది పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అందరికీ ఉన్న నెలలో 80-90 సంవత్సరాల వాళ్ళు ఆల్రెడీ నెలలో ఉన్నారు. పలానా చెట్టు గురించి అడిగితే ఎమ్మటే చెప్తారు. అంటే వాళ్ళు సిటీల్లో మనకు ఉండరు కదా, వాళ్ళ దగ్గరికి పోయి మనం అడగం కాబట్టి తెలియని విషయాలే తెలియజేయడం కోసం యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాం. ఒకటి కొంతమంది ఏంటంటే చెప్పిన వీడియోని చూసి లేదు ఏం లేదు, చూడకుండా ఫోన్ చేసి ఈ చెట్టు దానికి పని చేస్తుందా ఇది ప్రమాదం కదా అని అంటే ప్రమాదమైనది ఏమీ నేను చెప్పటం లేదు. మొక్కల దగ్గర కూడా 1200 రకాల మొక్కల్ని గవర్నమెంట్ ట్రేస్ చేసి ఈ మందు ఈ మొక్కల్ని ఇట్లా వాడచ్చు అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఛానల్స్లో పెట్టి పుస్తకాల్లో రాసి అయ్యో మన వాళ్ళ లైబ్రరీలో మన భద్రపరిచి ఉంచారు. కావాల్సిన వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి ఆ మొక్క గురించి చదువుకొని తెలుసుకోవచ్చు. దీన్ని ఈ మొక్కని సహస్రాక్షి సహదేవి అని చెప్తాం. అయితే ఈ సహదేవి మొక్క మనకి జనవరి వచ్చి ఫిబ్రవరి వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం ఎండిపోయి అదే చెట్టు మళ్ళీ ఎగురొస్తూ ఉంటుంది. దీనికి అసలు చావు అనేది లేదు ఈ మొక్కకి. ఈ సహదేవి చెట్టు దగ్గరలో ఉంటే చాలా రకాల డిసీజులకు దీన్ని మందు కింద వాడచ్చు. దీని పువ్వు చూడండి ఊదా రంగులో ఉంటుంది, గులాబీ రంగు కలర్లో 2 రకాల కలర్స్ ఉంటాయి, వైట్ రెడ్ ఈ పువ్వులు. అచ్చం పువ్వులు ఎండబెట్టుకొని తేనెలో కలిపి ఘనంగా తీసుకుంటే మనకి పేగులకి సంబంధించిన జిగురు పదార్థం లేని వాళ్ళకి జిగురు ఫామ్ అవుతుంది అన్నమాట. దీని ఆకులు పొడి చేసి మన కొబ్బరి నూనెలు కలిపి రాసుకుంటే చర్మవ్యాధులు పోతాయి. తర్వాత చెట్టు సమూలం మొత్తం ఏరుతో సహా తీసి ముక్కలు చేసి ఎండబెట్టి ఆ పొడిని ఘనంగా మనం ఉదయం పూట లేవగానే 1-2 చిటికెళ్ళు పొడి వేసుకుంటే అన్నం అరుగుదలు లేని వాళ్ళకి అరుగుదలు ఉంటుంది, ఆకలి లేని వాళ్ళకి ఆకలి వేస్తుంది, మోషన్ ఫ్రీ లేని వాళ్ళకి మోషన్ ఫ్రీ చేస్తుంది, చర్మవ్యాధులు ఉన్న వాళ్ళకి చర్మవ్యాధులకి పనిచేస్తుంది. ఈ పువ్వు వాడటం వల్ల ఏంటంటే కొంతమందికి అప్పుడే తిన్నగానే మళ్ళీ ఆకలిస్తూ ఉంటుంది, అది జబ్బు. ఆకలేయటం అనేది ఊరికే వేయదు అసలు. మనకు 6 గంటలు 8 గంటలు మినిమం ఆహారం తిన్నాక ఆకలి వేయకూడదు. అట్లా ఉన్నవాళ్ళు దీని పూలు ఎండబెట్టి పొడి చేసుకొని 1-2 చిటికెళ్ళు వేసుకుంటే అట్లా ఊరికే ఆకలేయటం ఉండదు. అట్లానే షుగర్ ఉన్న వాళ్ళు ఆకలిస్తుంది ఊరికే తింటున్నాం కదా అని దీన్ని ఊరికే వేసుకోకూడదు. ఆ జబ్బుతో బాధపడే వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది. దీని పేరు సహస్రాక్షి సహదేవి. దీన్ని మునిజండ్రా చెట్టు అంటారు. బలం తక్కువ ఉన్నవాళ్ళు బాగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ చెట్టు పుల్లల్ని మొహం పుల్లల కింద కడిగితే శరీరంలో మనం తిన్న ఆహారం నుంచి అన్ని రకాల విటమిన్లు మినరల్స్ అన్నీ తయారు చేయగలిగే శక్తి దీనికి ఉందని నా గురువుగారు నేర్పారు, గుందిరామయ్య గారు. 109 ఏళ్ళు వారికి ఉన్నారు ఇంకా ఆయన. ఇది ఆయన ఏం చెప్పారంటే పొద్దున్నే లేవగానే స్నానం చేసి వెళ్ళి మనకి ఎన్ని పుల్లలు కావాలో అన్ని పుల్లలు తీర్చి తెచ్చిపెట్టుకొని రోజు ఒక పుల్ల కడిగేసి మొహం, తర్వాత చిన్న ముక్కని 2గా చీల్చి అదే ముక్కతో నేలకు ఘనం గీసుకుంటే శరీరంలో మనకు అవ్వటం లేని జరగని క్రియని జరిగిపెట్టేట్టు చేస్తుందట. దీని మునిజండ్ర చెట్టు అంటారు. దీని చివర్లు ఇట్లా ఇగురాకులు వచ్చినప్పుడు ఆ ఇగురులు తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడి నీళ్ళలో వేసుకొని స్నానం చేసినా కూడా మొహం కడిగితే ఎంత ఫలితమో ఆ చివరలతో ఘనంగా స్నానం చేసినా కూడా అంత ఫలితం అని చెప్పారు. అయితే ఈ చెట్లు అన్ని చోట్ల దొరకవు. ఇది తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. దీని తుమ్మాకులాగానే ఉంటుంది, వెలుతురాకులాగానే ఉంటుంది, తర్వాత చండ్ర చెట్లాగానే ఉంటుంది. కానీ చండ్ర కాదు, వెలుతురు కాదు, తుమ్మ కాదు, ముంజండ్ర. ఇది అసలు చెట్టే వేరు. ఇది కొన్ని అరుదైన ప్రాంతాల్లోనే దొరుకుతుంది. కొండ ప్రాంతాలు గుట్టలున్న డౌన్ ప్రాంతాల్లోనే దొరికే చెట్టు ఇది. దీని గురించి వారు నాకు చెప్పినప్పుడు ఆ రోజు మేము పొలాలు ఇస్తానంటే అట్లా వద్దు, స్నానం చేసి వెళ్ళి ఇరవండి అని చెప్పన్నారు. దానికోసం మళ్ళీ తెల్లారెళ్ళి తెచ్చి నేను ఒక ఆయనకి ఇచ్చాను. బాగా వీక్గుండేవాడు ఆయన. ఈ పొలాలు కడిగాక నేను కొద్దిగా ఆహారం తినగలుగుతున్నా, ఏది తిన్నా కూడా నాకు అరుగుతుంది, బాగుందండి, మరి లోపలికి వెళ్ళకుండా మంది అట్లా పనిచేస్తుందని అడిగాడు. మన చూళ్ళ ద్వారా దీన్ని కడిగేటప్పుడు రసం లోపలికి వెళ్తే అది వెళ్ళి రక్తంలో కలవడం వల్ల
ఆయనకి ఆకలేసేది విరోచన సాఫి అయింది. ఏ పదార్థం తిన్నా దాంట్లోంచి ఆ విటమిన్లు, మినరల్, ఐరన్, కాల్షియం అన్నీ తయారయ్యి ఆయనకు ఒక సంవత్సరం పాటు ఈ పుల్లలు కడిగి స్టిల్ ఈరోజు వరకు అనారోగ్యం లేని జీవితం గడుపుతున్నాడు. ఇది మన పూర్వీకులు మనం వాళ్ళ తాళపత్ర గ్రంథాల్లో రాశారు. దాంట్లో మహర్షుల్లో సుశృతుడు, చరకుడు, అగస్యుడు, సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు, భద్రమహర్షి, పతంజలి, అగ్నివేశుడు, పరాశరుడు, కేలుడు, దృఢబల మహర్షి, స్థౌలతీశుడు, జాతకర్ణుడు, హళితుడు, క్షీరపాణి, వీళ్ళు ఈ 18 మంది మహర్షులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. మాధవకరుడు మాధవ నిదానం రాశాడు. ఆ పుస్తకం చదివితే ఈ చివరి నుంచి ఆ చివరికి అసలు రోగాలే రావు. పతంజలి మహర్షి 84 లక్షల జీవరాశులు మన భూమి మీద బతుకుతున్నాయని 84 లక్షల జీవరాశులకు సంబంధించిన యోగాలు చెప్పాడు. అవే ఇప్పుడు ఈ మన యోగా అని వీళ్ళందరూ యోగా యోగా చేస్తున్నాం అంటున్నారు కదా, అవన్నీ పతంజలి మహర్షి చెప్పినవే. మందులు లేని రోజుల్లో, మందులంటే తెలియని రోజుల్లో ఏ ఆసనం వేసుకుంటే ఏ జబ్బు తగ్గుతుందో పతంజలి మహర్షి చెప్పాడు. తర్వాత కాలంలో 2వ శతాబ్దం 3వ శతాబ్దం వచ్చేటప్పటికి సుశృతుడు, చరకుడు వీళ్ళు చెట్ల గురించి, ఈ చెట్లు ఎట్లా తెలుసుకున్నారంటే వాళ్ళ పూర్వీకులందరినీ కాళ్ళకి దెబ్బలు తగిలిచ్చి వాళ్ళ కత్తితో కోసి ఈ ఆకు పెట్టి ఆకు పెట్టి ఏది పెడితే మాంతుందో అట్లా తెలుసుకొని మనకు వైద్యం చెప్పారు. తర్వాత జంతువులు, కుక్కను కొట్టేవాళ్ళు, ఆ కాలు ఇరిగేది, ఏ చెట్టు ఆకు దానికి వేసి కడితే కాలు మంచిగా అవుతుందో తెలుసుకొని అట్లా చెట్లు మనకు తెలియజేశారు. చర్మానికి సంబంధించి చర్మం మీద తొక్క తీసేవాళ్ళు, ఏ ఆకు రాస్తే త్వర మళ్ళీ కురుపు మానిపోయి కొత్త చర్మం వస్తుందో అట్లా సుశృతుడు, చరకుడు వాళ్ళు మనకి ఆ చెట్ల గురించి చెప్పడం జరిగింది. అట్లనే ఈ చెట్లు రాబోయే రోజుల్లో దొరికితే లేదు అందరూ వంట చెరు కింద వాడుతున్నారు అని చెప్పి సిద్ధనాగార్జునుడు రసభస్పాలు, ఆయుర్వేదంలో ఏంటంటే రసాలకు సంబంధించి పాదరసం, ఇంగిలీకం, సిండూరం, కర్పూరం, జాపరాణి, జాపత్రి వీటితోని వైద్యం చెప్పాడు ఆయన. అవి మనం తెలిసి తెలియక చేసుకోకూడదు. ఈ చెట్లకు సంబంధించిన వైద్యం ఎవరు చేసినా ఇబ్బంది రాదు, కానీ రసభస్పాలకు సంబంధించి పుటాలు పెట్టే వైద్యం మటుకు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు, అన్నీ కూడా వాళ్ళు చెప్పి మందులు ఇస్తారు. రసాలకు సంబంధించిన వైద్యం చేయాలంటే వాళ్ళ దగ్గరే ఫాలో అవ్వాలి తప్ప అవి ఎక్కడో పుస్తకాల్లో చూసి మటుకు చేసుకోవద్దు. చెట్లకు సంబంధించిన మీరు ఏది చేసుకున్నా ఏ ప్రమాదం రాదు. ప్రమాదమైన చెట్లు 3. ఆ 3 చెట్ల గురించి మేము చెప్పేది లేదు, మాకు గురువులు నేర్పలేదు, మాకు చూపించలేదు, మేము చెప్పడం లేదు. మిగతా చెట్లు ఏవైనా కూడా పత్రహరితం, ప్రాణానికి హాని లేదు. అందుకనే పిల్లలకు చిన్నప్పటి నుంచి అన్ని రకాల అలవాట్లు చేసేవాళ్ళు. మా పిల్లగాడు ఏం తింటలేదండి అని ఒకటే చాక్లెట్లు ఇవ్వటం, ఒకటే బ్రెడ్ పెట్టడం, అందుకనే వాళ్ళకి చిన్న వయసులోనే రోగాలన్నీ వస్తున్నాయి. ఆహారాలు అలవాటు చేయండి, ఆకుకూరలు పెట్టండి. ఇన్ని రకాల సృష్టిలో మనకి ఇన్ని రకాలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ పెట్టకుండా పిచ్చి అన్నీ పెడితే ఎదుగుదల లేదంటాము, అన్నం తింటలేదు, ఆకలేయట్లేదు అంటాం. చిన్న చిన్న వాటికి పిల్లగాళ్ళకి కళ్ళజోళ్ళు, చిన్నపిల్లలకి జబ్బులు, అన్నిటికీ తిరలేక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే అలవాటు చేయండి. అట్లానే అన్నం ముట్టించలేదు, ఆకాయతో అన్నం ముట్టియకూడదు వాడికి, అప్పుడు అన్నమే పెట్టాలి. తర్వాత కొద్దిగా అన్నీ అలవాటు చేయాలి. కారం తినాలి, పులుపు తినాలి, ఒగరు తినాలి, తీపి తినాలి, చేతి తినాలి. చేతులు తినకపోవడం వల్ల ఇంట్లో 4 ఉంటే 3 షుగర్. షడ్రుతులు అంటే ఏంటి? తీపి, చేదు, కారం, ఒగరు, పులుపు, ఉప్పు. ఇవన్నీ కూడా మనకి సంవత్సరానికి ఒకసారి సంవత్సరాది పండగని పండగ చేసుకోవడానికి ఆ రోజు ఉగాది పచ్చడి చేసుకోమంటే దాంట్లో పచ్చడిలో తీసుకొచ్చి ఒకటి జీడిపప్పు వేయటం, ఒకడు అరటిపళ్ళు వేయటం, ఒకడు అది వేయటం, ఒకటి ఇది వేయటం వేయకూడదు. ఏవైతే మన పూర్వీకులు చేశారో అవే వాడాలి. కొత్త చింతపండు, చెరుగుగడ ముక్క, మామిడి పిందెలు, వేపపూత, సైంధవలవణం, మిరియాలు ఇవే వాడాలి. చేదు, తీపి, కారం, ఒగరు, పులుపు, ఉప్పు కోసం అవే వాడాలి, కానీ వేరే పదార్థాలు ఏవి వేయకూడదు. దాంట్లో తీసుకొచ్చి జీడిపప్పు వేయకూడదు, దాంట్లో తెచ్చి అరటిపళ్ళు వేయకూడదు, దాంట్లో తెచ్చి యాపిల్ వేయకూడదు, దాంట్లో తెచ్చి మందు కలుపుకోకూడదు. పూర్వీకులు ఏం చేశారో మనం అవే చేయాలి. ఆ షడ్రుచులు పచ్చడి అనేది నెలకోసారి చేసుకున్న వాళ్ళకి అసలు ఏ రోగాలు రావు. 2 రోజులకు 3 రోజులు చేసుకునేవాడికి అసలు ఎవ్వడితోనే పనే లేదు. వాడికి ఉన్నంతకాలం, బతికినంతకాలం అనారోగ్యం లేని జీవితం గడపచ్చు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి vahinimedia@gmail.com. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.